చేసుకోగానే ఇచ్చినటువంటి యువకులు అండ్ పెద్దలు కూడా తాండవ నుంచి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళకందరి కూడా ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా కూడా ఈరోజు బాధ, మా గిరిజన ఆరుద్య దైవము సేవలాల్ మహారాజ్, మరి మేమందరం కూడా అతన్ని చూడనటువంటిది, అదే తారుణంలో ఆయనకు భక్తుడుగా ఈ గిరిజనుల పాలిట దేవుడిగా ఈ గిరిజనులను చైతన్యం చేయడానికి కొండ కొండల్లో ఉన్నటువంటి బంజారాలను చైతన్యం చేస్తూ వాళ్ళకందరికీ కూడా హితబోధాలు చెప్తూ తాండలలో అడవులలో ఉన్నటువంటి తాండలను పట్టణాల్లో వచ్చి వాళ్ళ పిల్లలు కూడా చదువుకునే విధంగా బ్రహ్మచార్యం పాటిస్తూ ఈరోజు చాలామంది కూడా సేవలాల్ మహారాజ్ యొక్క భక్తుడు, ఆయన యొక్క దూత అయినటువంటి తపస్వి రామ్ మహారాజ్, పౌరాదేవి యొక్క పీఠాధిపతి గత 6 రోజుల కింద శివైక్యం చెందడం జరిగింది. ఈరోజు చాలామంది కూడా విద్యావేత్తలు గిరిజనులు ఉన్నప్పటికీ, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ, చాలామంది తెలుగు పరులు రాజకీయ నాయకులు, యువకులు, సంఘ నాయకులు ఉన్నప్పటికీ మాలో ఉన్నటువంటి ఒక ధృవతార తరించిపోయినటువంటి సందర్భం మాకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఒకరోజు ఒక రకంగా దుఃఖం అనిపిస్తుంది. ఈరోజు మాలో చైతన్యపరిచేటటువంటి మాకు ఒక పెద్ద దిక్కు అయినటువంటి రామ్ మహారాజ్ లేకపోవడం, 6 రోజుల నుంచి కూడా ఆయన యొక్క భజనలు కీర్తనలు చేస్తూ ఆయన సంతాప సభని ఈరోజు నేడు చేసుకుంటా ఉన్నాం. ఇదే 9 రోజుల తర్వాత, చనిపోయిన రోజు నుంచి 9 రోజుల తర్వాత వికారాల్లో పెద్ద ఎత్తున కూడా ఆయన యొక్క దినాన్ని చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ సంతాప సభ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పడినా గిరిజనుల మీద దౌర్జన్యాలు, అసాగ్యంగా కార్యక్రమాలు, వాళ్ళ మీద దండ అంటే వాళ్ళ మీద అనేక విధాలుగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరంగా. ఈరోజు చదువుకున్నటువంటి గిరిజనులు చాలామంది ఉన్నారు, వాళ్లకు ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్ లేదు. ఉన్నటువంటి 6% రిజర్వేషన్లో మేము చదువుకున్న వాళ్ళం 100 మంది అయితే జాబ్ చేయడానికి 6 మంది, ఆ 6 మంది కూడా ఉద్యోగాలు లేవు. ఈరోజు ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు వచ్చిన ఆ 6 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడ పడిన తాండలు అక్కడే ఉన్నటువంటి సందర్భంగా, ఎక్కడ పడేసిన గొంగడి అక్కడే ఉన్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రిజర్వేషన్ లేక చాలా బాధపడుతున్నాం. ఇలాంటి రిజర్వేషన్ కూడా కోసం కూడా మా రామ్ మహారాజ్ గారు ఎంతో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు యువకులను అందరూ కూడా మేలుకొలిపి మరి వాళ్ళు చైతన్యంగా ఈరోజు మా జాతి కోసం పోరాడేటటువంటి ధైర్య సాహసాలను ఇచ్చినటువంటి మా రామ్ మహారాజ్ గారికి మేమందరం కూడా మోకరించి ఈరోజు ఆయనకు సంతాపమును తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి మాకు కావాల్సింది రిజర్వేషన్. ఈరోజు పేపర్లో చూస్తే ఖమ్మంలో హుజూరాబాద్లో ఒక అమ్మాయిని, ఒక రెడ్డికి చెందినటువంటి ఒక యువకుడు మోస మాటలతో తీసుకొచ్చి మరి ఆమెను ఈరోజు ఏం చేశాడనే తెలియదు, ఆమె చనిపోవడం జరిగింది. అది మీరు గుర్తించాలి. ఈరోజు యువకులు ప్రతి ఒక్కరు కూడా మనమంటూ గిరిజనులం, మన అడవిలో పుట్టిన గిరిజనులం, గిరిజన జాతి, మనం ఎంతో ధైర్య సాహసాలతో ఉన్నటువంటి మనం ఈరోజు మన సేవలాల్ మహారాజ్, మన రామ్ మహారాజ్ ఏదైతే మనకు చైతన్యాన్ని నూరిపోసిరో వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా, వాళ్ళ ఏదైతే స్వప్నం ఉందో ఆ స్వప్నాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలి. మా రిజర్వేషన్ కోసం మేము పోరాడాలి. మా యువకులను అందరినీ కూడా ఏకతాటిపై గిరిజనులంతా ఎన్ని సంఘాలున్నా మేమంతా
ఒకటే సంఘం, ఎక్కడ సంఘం పెట్టి ఎక్కడ మీటింగ్లు చేసినా మేమందరం మూఢంగా ఏ మాలో భేదాలు లేకుండా కలిసిపోయే విధంగా మేము కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. మరి మేమంతా ఐక్యంగా ఉంటేనే మా హక్కుల కోసం మేము పోరాడి, ఏదైతే అంబేద్కర్ గారు కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో, మరి అంబేద్కర్ గారిని కూడా ఈరోజు మేము స్మరించుకుంటా ఉన్నాం. మరి ఆయనకు అనుగుణంగానే ఈరోజు మా హక్కుల కోసం మేము పోరాడి మా యొక్క అభివృద్ధి, మా యొక్క జాతికి కావాల్సినటువంటి రిజర్వేషన్, మా తాండవలో కావాల్సినటువంటి డెవలప్మెంట్ అన్నింటి కూడా మేము సాధించుకోవాలి అనే తారణమల్లి ఏదైతే రామరామ్ మహారాజ్ గారు ఏదైతే కృషి చేసిండో ఆ కృషికి అనుగుణంగా మేమందరం ఉండగా ఐక్యమత్యంతో మేము ముందుకు వెళ్తామని ఈరోజు మన మీడియా మిత్రులతో, మా గిరిజన నాయకులతో, మా గిరిజన యువకులతో, మా గిరిజన సోదరి సోదరులతో నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై రామ్ రామారావు, జై గిరిజన సంఘం. దుఃఖకరమైన రోజు మా గిరిజనులకు, గిరిజనులు అంటే ముఖ్యంగా లంబాడీస్లకు. మా ఆరాధ్య దైవమైన సత్సంగ్ బాలబ్రహ్మచారి రామరావు మహారాజ్ గారి సంతాప దినంగా, దీన్ని సంతోషంగా కాదు దుఃఖంగా, ఈరోజైతే దుఃఖంగా జరుపుకుంటున్నాం. కానీ రాబోయే కాలంలో రాబోయే యువకులకు కానీ యుగాలకు కానీ యుగ యుగంగా తను ఒక దైవంగా, దైవ స్వరూపుడుగా మిగిలిపోతాడని ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా కొనే అనుకుంటున్నాం. అదేవిధంగా తను చూపించిన మార్గాలు, గిరిజన కోసం సందేశించిన కొన్ని సందర్భాలు, గిరిజనులు ఏ విధంగా ఉండాలి, గిరిజనులు అంటే ఏంటిది, గిరి అంటే ప్రకృతి, ప్రకృతి ప్రియులు, ప్రకృతి అంటే సాక్షాత్తు ఈశ్వరుడు, అంటే ఈశ్వరుని కొలిచే ఈ గిరిజనులు, ఈశ్వర స్వరూపులైన ఈ ప్రకృతిని ఆరాధ్యంగా దైవంగా భావించే మా గిరిజనులు, ప్రేమ స్వభావం, అదేవిధంగా ఏ విధంగా జీవన సాధనం ఉండాలా, దైవ మార్గం ఏ విధంగా ఉండాలా, హిందుత్వం ఏ విధంగా ఉండాలా, ఈ భారతదేశం అంటేనే హిందూ దేశం, ఈ దేశ సంస్కృతిని ఏ విధంగా కాపాడాలా, కేవలం గిరిజనుల సంస్కృతే కాదు భారతదేశ సంస్కృతిని కూడా కాపాడుకుంటూ వస్తున్న ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబడేది గిరిజనులు. దేశ స్వతంత్రం కోసం కానీ, ఈరోజు దేశ అభివృద్ధి కోసం కానీ, ప్రకృతి ప్రియంగా కానీ, ప్రతి విషయంలో ఎక్కడ కూడా వెనుకబడి ఉండకుండా వచ్చిన ఈ గిరిజనులకు ఈరోజు ఈ కాలంలో, రాబోయే కాలంలో కూడా బతుకుదేరు లేకుండా తయారవుతుంది. ఆ విషయంలోనే మా పూర్వీకులు సూచించిన దారిలోనే మా జాతికి కూడా ఒక సంఘం ఉండాల. మా ఒక జాతికే అని కాదు, ట్రైబల్స్ అంటే 33 కులాలతో సంబంధించిన ఈ తెలంగాణ దేశ రాష్ట్రంలో ట్రైబల్స్కు ఒక సంఘం ఉండాలా అంటే మా భారతదేశ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ స్థాపించిన వెంకన్న నాయక్ గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్గా అయిన రాఘవన్ నాయక్ గారు ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపించి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ ఎస్టీ సంబంధించిన సమస్య, రిజర్వేషన్ కానీ, ఉద్యోగం గురించి కానీ, భూ సమస్య కానీ, ప్రతి సమస్య గురించి పోరాడడానికి, హక్కుల గురించి రాజ్యాంగంలో అంబేద్కర్ సాహెబ్ రాసిన హక్కుల గురించి, మాకు కావాల్సిన హక్కుల గురించి, మాకు రావాల్సిన హక్కుల గురించి, మేము ఎవరి దగ్గర భిక్ష పెట్టట్లేదు, చేయి చాపట్లేదు, లేదా ఎవరిపైన దౌర్జన్యాలు చేయట్లేదు, లేక ఇతరుల రిజర్వేషన్ మాకు కేటాయించమని మేము ఎవరిని అడగట్లేదు. రాజ్యాంగపరంగా ఏ విధంగా అయితే మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను సాధించుకోవడానికి ఈ రాజ్యాంగం నడిపిస్తున్న రాజుల దగ్గర ఏ విధంగా అయితే అడిగేవాళ్ళు ఆ విధంగా మా హక్కులుగా మేము అడుగుతున్నాం. ఈ విషయంలో ఏఐటీఎఫ్ ప్రత్యేకంగా పోరాడుతున్నది. జిల్లా జాయింట్ సెక్రటరీగా గోపాల్ నాయక్ అని నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీను, అదే విధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.